నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వ్లాగ్స్. ఈరోజు సర్వపిండి ఇంట్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇందులో చూద్దామండి. సర్వపిండి అందరూ చాలా బాగా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు కూడా. ఇది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బియ్యపిండి తీసుకోవాలండి. అందులో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కూడా తీసుకొని చక్కగా నూరుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నూరుకోవాలి. తర్వాత సోరకాయని కూడా పీల్ చేసుకొని చక్కగా తురుముకోవాలి. బియ్యపిండి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం పక్కనే పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న సోరకాయ తురుమును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉందో లేదో కూడా ఇప్పుడే చూసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మెల్లిమెల్లిగా వాటర్ యాడ్ చేస్తూ చక్కగా కలుపుకోవాలి పిండిని మొత్తము. చూడండి, ఈ విధంగా ముద్ద రెడీ అయిపోయిందండి. ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అప్లై చేయాలి పిండి ముద్దను మొత్తము. హోల్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. 10 మినిట్స్ తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత చూడండి, సర్వ పిండి రెడీ అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.